దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో సఫలపరుచునుగాక. ఆమేన్. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని కడబోర ధ్వనితోనూ మేఘారూఢుడై పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రకారము జీవిస్తూ సిద్ధపాటు కలిగిన సంఘాన్ని ఎత్తబడే గుంపులో చేర్చుకుని గొర్రెపిల్ల పెండ్లి విందులో వారిని ఆనందింపజేయుచు, అదే సమయములో విడువబడిన వారిపై దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించి మునుపెన్నడూ చూడనటువంటి భయంకరమైన శ్రమల పాలు చేసినప్పుడు గొప్ప దేవుడైన యేసయ్య తన సొత్తైన ప్రజలను ఆ ఉగ్రత నుండి తప్పించి రక్షించి ఆ పరదైసునకు కొనిపోవాలంటే మొదటిగా జరగబోవు వీటి నెలలను తప్పించుకొని దేవుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండాలి. 2వదిగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ రాకడ సంభవించినప్పుడు భయంకరమైన ఉగ్రత నుండి మమ్మును రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఆ ఉగ్రత దినమందు కాపాడబడే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.